చిన్న సర్టిఫికెట్ ఎట్లా చెప్పారు? ఎమ్మెల్యే గారు పోతే నాడపించే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి అడుగుతున్నా. కాపాడుకుందాం అమరావతిని. ఉండే ఆంధ్ర రాష్ట్రంలో 40,000 మందిని అడిగి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేశారంటే ఎంత చాదస్తపు చర్య అని మీకు అందరికీ మనవి చేస్తున్నా. తిరిగి చంద్రన్ననే ముఖ్యమంత్రి చేసేవారు మీతో బాగుండదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు 13 జిల్లాల ప్రజలకి అవసరమైనటువంటి రాజధాని అమరావతి, అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు అనుకూలమైనటువంటి ప్రాంతం అమరావతి అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. రేపు రౌండ్ టేబుల్ సమావేశం కూడా పెడుతున్నాం. ఈరోజు టీవీ ఆన్ చేసి చూస్తుంటే బొత్స సత్యనారాయణ గారు టీవీ ఎందుకు వచ్చాడు, ఆయన రాజధాని గురించి బొత్స గారు మాట్లాడారు. నేను వెంటనే మీడియా వాళ్ళని పిలిచి, అయ్యా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులు రాజధాని అమరావతి గురించి మాట్లాడినాడు, నాకు ఆయన భాషే అర్థం కాల, బహుశా ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నా కూడా అర్థం కాదేమో పిచ్చి పెట్టిపోయిందని చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆయన చూపిస్తున్నారు, ఆయన భాషకి వేరే వాళ్ళని చూపిస్తున్నారు అర్థం కాని భాష. ఆ తర్వాత ఇప్పుడు జీఎన్ రావు కమిటీ అంట, జీఎన్ రావు కమిటీ ఇంకా పిచ్చి పెట్టి చేసింది. అసలేం అర్థం కాలే, ఆయన భాష అర్థం కాలేదు, వీళ్ళ ప్రకటన అర్థం కాలేదు, వీళ్ళ రిపోర్ట్ అర్థం కాలేదు. ఏమైపోయింది ఆ కమిటీ? ఎందుకు వెయ్యాలి కమిటీ అంట? ఒకసారి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఒక మంచి పేరున్న ఒక రాజధాని 13 జిల్లాలకి ఒక కేంద్రమైన ఒక సెంటర్ ఆఫ్ ది స్టేట్ అమరావతిని ఫిక్స్ చేసి రైతులు ముందుకొచ్చి 30,000 ఎకరాలు ఇచ్చిన చరిత్ర అమరావతికి శంకుస్థాపన చేస్తే దాని మీద ఒక కమిటీ వేస్తావా? ఎవరో జనరల్ కమిటీ, ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయనకి ఏం క్రెడిబిలిటీ ఉంది? అటువంటి కమిటీని వేసి కమిటీ చెప్పద్ది. ఆ కమిటీ మంత్రుల నివాసం రాత్రిలు వచ్చి అమరావతిలో పడుకోవాలంట, అమరావతిలో మంత్రుల నివాసం అంట, వాళ్ళ ఆఫీసు విశాఖపట్నం అంట. కోట్లు వచ్చి 3 దగ్గర ప్లస్ శాసనసభ అమరావతిలో, రాజధాని విశాఖపట్నంలో, ముఖ్యమంత్రి ఇల్లు మాత్రం విశాఖపట్నం. ఇంకా ఏ మంత్రి, ఒక్క ముఖ్యమంత్రి తప్ప ఏ ముఖ్యమంత్రి విశాఖపట్నంలో ఉండేదానికి లేదంట. ఏమన్నా పిచ్చి ముదిరిందా అని చెప్పేసి అడుగుతుందా? పిచ్చి ముదిరిందా అని చెప్పి అడుగుతా ఉందా? ఎక్కడైనా కేంద్రంలో ఏ రాజధాని ఉంటే అక్కడే సచివాలయం ఉంటుంది, అక్కడే ముఖ్యమంత్రి ఉంటాడు, అక్కడే గవర్నర్ ఉంటాడు, అక్కడే మంత్రుల నివాసాలు ఉంటాయి, సెక్రటరీస్ మొత్తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్ని అక్కడే ఉంటాయి, కార్యాలయాలు అమరావతి, సచివాలయం విశాఖపట్నం, ముఖ్యమంత్రి విశాఖపట్నం, మంత్రుల నివాసాలు అమరావతి. ఏమైపోయింది మీకు అని చెప్పేసి అడుగుతుందా? ఈ 6 నెలల్లో మీరు చేసిన నిర్ణయాలు, అయోమయ నిర్ణయాలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకుపోయిందని చెప్పి అడుగుతుందా?